and welcome to ANN News. అప్డేట్ చూస్తే ఖమ్మం నగరంలో యోగా డేకు విశేష స్పందన లభించింది. స్థానిక ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ గ్రౌండ్లో భారతీయ స్వాభిమాన్ సంఘం ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం జరిగింది. యోగా మానవాళికి లభించిన గొప్ప వరమని, భారతీయ సంస్కృతిలో యోగా ప్రక్రియ సర్వరోగ నివారణకు ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. పోలీస్ గ్రౌండ్లో జరిగిన యోగా శిక్షణలో జిల్లా ఎస్పీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ముక్కు నుండి కొంత గ్యాప్కి దాని తీసుకుంటాం కాదా, దాన్ని బయటకు వెళ్తాం. నిజామాబాద్ జిల్లాలో మూడవ అంతర్జాతీయ యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని శ్రావ్య గార్డెన్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాకు మంచి స్పందన లభించింది. ఈ మెగా కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, విద్యార్థులు పాల్గొని యోగా చేశారు. ప్రతి ఒక్కరూ గంట యోగా చేయాలని, యోగా వల్ల ఆరోగ్యంగా ఉంటామని యోగా గురువు రామ్ చంద్ తెలిపారు. మూడవ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మనం ఇంతకుముందు రెండుసార్లు ఘనంగా జరుపుకున్నాము, ఈనాడు కూడా మళ్ళీ గొప్పగా ఈ నిర్వహించుకున్నాము ఈ సందర్భంగా. అయితే ఇది ప్రతి ఒక్కరికి అవసరం, యోగ సాధన ప్రతి ఇంటిలో కూడా యోగ సాధన అవసరము. ప్రతి ఒక్కరూ అనారోగ్యానికి గురి కాకుండా చూసుకోవాలా, ఆహార లోపం వల్ల, తర్వాత చెడు నడక వల్ల అనారోగ్యాలు అవుతున్నాయి. కాబట్టి మనము రోజుకి ఒక గంట, ప్రతిరోజు ఒక గంట సమయం సాధనకి ఇచ్చినట్టయితే శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించే అవకాశం ఏర్పడుతుంది. ఎక్కువ శాతం మన నిజామాబాద్లో సాధన చేస్తున్నారు, అందరికీ అభినందన చెప్తూ ప్రతి ఇంటిలో కూడా యోగ సాధకుడు యోగ శిక్షకుడు ఉండాలని ఆశిస్తూ, ముఖ్యంగా ప్రభుత్వము ఈ చొరవ తీసుకొని హాస్పిటల్స్ కాకుండా యోగ సాధన కోసము శిక్షణ కేంద్రాలు ఏర్పడుతూ ప్రతి పాఠశాలలో కూడా యోగ శిక్షణ ఏర్పడి ప్రతి ఒక్కరికి, పిల్లలకు కూడా, పెద్దలు కూడా, వాళ్ళందరూ కూడా యోగ శిక్షణ తయారించి అనారోగ్యవంతులు కాకుండా ఆరోగ్యవంతులు చెప్తూ ధన్యవాదాలు. యోగా దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మేము 3 ఇయర్స్ నుంచి బాగా అవేర్నెస్ తీసుకొచ్చాము. ప్రగతి నగర్ 300 కప్ కళ్యాణ మండపంలో యోగా చేస్తున్నాము. 25 మందిని చేస్తాము. ఆరోగ్యంగా ఉన్నాము అందరము. చాలా రోగాల బారి నుంచి కూడా చాలామంది బయటపడ్డారు. ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు పొద్దున 5:30 గంటల నుంచి 7 గంటల వరకు యోగా చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని పెంపొందిస్తూ, వేరు ఇంకొకళ్ళని ప్రోత్సహిస్తూ, వాళ్ళని ఆరోగ్యంగా ఉండటం కోసం ప్రతిరోజు ప్రయత్నం చేస్తూ, చాలా సక్సెస్ఫుల్గా, చాలా బాగా అందరూ యోగా చేసుకుంటూ ఆరోగ్యంగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి మా కోరిక ఏంటంటే, ప్రతి ఒక్కరు ఆరోగ్యం కోసం తప్పకుండా యోగా చేసి ఆరోగ్యాన్ని సమకూర్చుకొని మనశ్శాంతిగా, ప్రశాంతంగా జీవితం గడపాలని మా అందరి కోరిక. దానికోసం మేమందరం కలిసి చాలా ప్రయత్నం చేస్తున్నాము. మా చేతనైనంత వరకు మేము ప్రతి ఒక్కరికిలోనూ అవేర్నెస్ తీసుకొచ్చి ప్రోత్సహించి వాళ్ళని ముందుకు తీసుకొస్తూ సక్సెస్ఫుల్. రంజాన్ బోనాల పండుగల సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. రంజాన్ పండుగ రోజు ముస్లిం సోదరులు నమాజ్ చేసుకునేందుకు వీలుగా భారీ భద్రత కల్పించినట్లు చెప్పారు. భారీగా నమాజ్ చేసే ప్రాంతాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షిస్తామన్నారు. వీటితో పాటు బోనాల పండుగ ప్రారంభం కానుండటంతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. The DCP West Zone, Venkateshwara Garu, ACP Panjagutta, Venkateshwarlu Garu, ఒక సేఫ్ అండ్ సెక్యూర్ సిటీగా చేయాలి అని చెప్పేసి ఒక దిశాదశ నిర్దేశం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం హైదరాబాద్ సిటీలో ఒక సిటీ వైడ్ సిసిటీవీ సర్వెలెన్స్, ఒక ప్రాసెస్ బేస్డ్ అప్రోచ్లో, ఒక సిస్టమ్ బేస్డ్ అప్రోచ్లో పర్మనెంట్గా ఉండే విధంగా, అదేవిధంగా కమ్యూనిటీ పార్ట్నర్షిప్స్తో దీనికి ముందుకు వెళ్లే విధంగా ప్రణాళికలు తయారు చేసి ఆ ప్రాతిపదికను అమలు చేసి ఈరోజు హైదరాబాద్లో ఎన్నో కాలనీస్లో, ఎన్నో ఏరియాస్లో, ఎన్నో అపార్ట్మెంట్స్లో మనం ఈ సీసీటీవీ కెమెరాస్ పెట్టడం ద్వారా హైదరాబాద్ ఒక సేఫ్ అండ్ సెక్యూర్ సిటీగా మారడానికి ఒక మంచి అవకాశం లభించింది. అయితే ఏ ప్రాజెక్ట్ అయినా కానీ సక్సెస్ అవ్వాలి అంటే ప్రజల భాగస్వామ్యం లేనిది ఏ ప్రాజెక్టు సక్సెస్ అవ్వదు. ప్రజలు, ఈ సిటీ మాది, ఇక్కడ ఉన్నటువంటి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మేము నిర్వహించుకోవాలి, ఇది మా బాధ్యత,
దీంట్లో మేము భాగస్వాములు అవుతాము అని చెప్పి ఎప్పుడైతే ముందుకు వస్తారో అప్పుడే పోలీస్ వ్యవస్థ కూడా చురుకుగా పనిచేసి ప్రజలందరి భాగస్వామ్యంతో ముందుకు వెళ్ళి ప్రజల్ని ఎట్లార్జ్ ఇన్వాల్వ్ చేసి హైదరాబాద్ ఒక సేఫ్ అండ్ సెక్యూర్ సిటీగా మార్చడంలో ఈరోజు ముందుకు వెళ్తోంది. ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టుని స్పాన్సర్ చేసి మనం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ప్రజల యొక్క భద్రతను పెంచే దిశలో భాగంగా ఈరోజు ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి ఈ ప్రాజెక్ట్ స్పాన్సర్ చేసి దాదాపుగా 65 న్యూ కెమెరాస్ మనం ఇన్స్టాల్ చేయడం ద్వారా ఈ ఏరియాస్లో అనునిత్యము 24/7 ధనిక బీద అనే తేడా లేకుండా, ఆడ మగ అనే తేడా లేకుండా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ కూడా అన్ని వేళలా రక్షణ ఉండే విధంగా ఇది మనం చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు సీసీటీవీ కెమెరా ఉందంటే అది ఒక ఫోర్స్ మల్టిప్లయర్. ఒక కెమెరా 100 మంది కానిస్టేబుల్ ఆఫీసర్స్ ఎంత పనిచేస్తారో ఒక కెమెరా అంత పనిచేస్తుంది. ఈరోజు ఒక కెమెరా మనం అక్కడ పెడితే అది అలసట అనేది ఉండదు, దానికి రాత్రి పగలు విశ్రామం అనేది ఉండదు, 24/7 పనిచేస్తుంది. మనం ఎవరైనా పోలీస్ ఆఫీసర్స్ని డిప్లాయ్ చేస్తే వాళ్ళు 8 గంటలు మాత్రమే పనిచేస్తారు, మళ్ళీ వాళ్ళకి ఫ్యామిలీ కుటుంబం మళ్ళీ నిద్ర భోజనం రెస్ట్ ఇవన్నీ కూడా కావాలి. వేరే కెమెరాకు అలాంటిది అవసరం లేదు. రెండోది కెమెరా అక్కడ ఉంది దాంట్లో రికార్డ్ అయిందంటే అది 100% ఎప్పుడు నిజం. మనం మనుషులు చూసింది కళ్ళతోటి, మళ్ళీ మనం చెప్పేవారికి మనం మళ్ళీ వేరే దగ్గర దాన్ని వివరించేవారికి దాంట్లో చాలా డీటెయిల్స్ మనం మర్చిపోయే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ ద్వారా కొన్ని పాఠశాలలు మూసివేస్తామని ప్రకటించడం శోచనీయమని అన్నారు. విద్యారంగాన్ని ప్రభుత్వం వ్యాపారాత్మకంగా చూస్తోందని అన్నారు. గొర్రెల పంపకాల రోజే స్కూళ్ల మూసివేత, జీవో రావడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ రూల్స్ 2010, ఇది తెలంగాణ ఎడ్యుకేషన్ రూల్స్, దీనికి 2010లో తీసుకొచ్చిన రూల్స్, దాన్ని కూడా కోట్ చేశారు. సబ్ రూల్ 4 ఆఫ్ రూల్ 5 అంటున్నారు. సబ్ రూల్ 4 ఆఫ్ రూల్ 5 ఏం చెప్తుంది? సబ్ రూల్ 4 రూల్ 5 ఫర్ చిల్డ్రన్ ఫ్రమ్ స్మాల్ హ్యామ్లెట్స్ ఆర్ ఎనీ అదర్ ప్లేస్ యాజ్ ఐడెంటిఫైడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఆర్ లోకల్ అథారిటీ వేర్ నో స్కూల్ ఎగ్జిస్ట్ విత్ ఇన్ ది ఏరియా ఆఫ్ లిమిట్స్ of a neighborhood specified in under sub rule 1 of the above, the local authority shall make adequate arrangements such as free transportation, residential facilities and other facilities for providing elementary education. Deen prakaram entante school len daggara pillalaku transport gaani undadaniki vasati gaani pakka urla kalpiyala unna daggara unna school lethe emani kaadu idi. School len daggara ee saukaryalu cheyamantunnaru. మనం స్కూళ్ళని ఎత్తేస్తున్నాం. ఇక్కడ బేసిక్ డిఫరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది, విద్యాశాఖ అర్థం చేసుకోవాల్సింది, న్యాయశాఖ అర్థం చేసుకోవాల్సింది. స్కూల్ లేని హ్యాబిటేషన్స్ ఉంటే, అది కూడా వాళ్ళు చెప్పేది స్మాల్ హ్యామ్లెట్స్ ఉంటే, చిన్న హ్యామ్లెట్స్, ఎక్కడైనా చిన్న చిన్న మజరాలు అంటారు తెలంగాణలో, ఈ చిన్న చిన్న మజరాలల్లా ఎక్కడైనా బడి లేకపోతే బడీడు పిల్లలను బడిలో చేరుస్తూ ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలి, వాళ్ళకు ఉండడానికి వసతి ఇవ్వాలి, ఇంకా ఇతర సౌకర్యాలు ఇవ్వాలి. ఉన్న స్కూల్ని ఎత్తేయమని కాదు. మహానుభావులు ఇంత గొప్ప ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి దాన్ని జీవాలు పెట్టడం, ఇది దుర్మార్గం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేకాకుండా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం మనం ఆశ్చర్యపోతాం, 100 మంది పిల్లలు ఉన్న స్కూల్ కూడా ఎత్తేశారండి. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. 1121 సీరియల్ నెంబర్ 1121 అని వాళ్ళు ఇచ్చిన జీవోలో ఎత్తేసినారు. ఇది వికారాబాద్ డిస్టిక్, కొత్త వికారాబాద్ జిల్లాలో యాలాల్ అనే మండలంలో ముకుందాపూర్ అనే దాంట్లో 102 చిల్డ్రన్ ఉన్నారు. 102 మంది పిల్లలు ఉంటే కూడా బడి ఎత్తేస్తే మరి ఎంతమంది ఉండాలండి? మీ బడి ఉండాలంటే విద్యా హక్కు చట్టం ఏం చెప్తుందంటే 30 మంది పిల్లలు ఉండాలి, ఒక టీచర్ని ఇస్తాం, ఆ టీచర్కి అయ్యే ఖర్చుని ఇస్తారు, గదిస్తుంది కేంద్ర ప్రభుత్వం. మీ ఇప్పుడు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం విద్య మీద పెడుతున్న డబ్బు చాలా తక్కువ. మొత్తం కేంద్ర ప్రభుత్వమే సర్వశిక్ష అభియాన్ కింద, రాజీవ్ విద్యా మిషన్ కింద,
రాష్ట్ర మాధ్యమిక శిక్ష అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులను ఇతరత్ర మళ్లించడానికి, వాళ్ళ పథకాల కింద చెప్పుకోవడానికి స్కూళ్లను కొనసాగిస్తున్నట్టుగా రికార్డులలో పెట్టి ఆ డబ్బు వచ్చిన తర్వాత ఇక్కడ స్కూళ్లు లేని పరిస్థితిని మనం చూసుకుంటూ వస్తున్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు హైదరాబాద్ సంచివయ్య పార్క్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, జాతీయ అధికార ప్రతినిధి మురళీధర్రావు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావులు, స్థానికులు పాల్గొన్నారు. ఇది ఒకటని నేను మీకు హృదయపూర్వకంగా మనం చేస్తా ఉన్నా. ఇది కేవలం ఒక సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరం ఈరోజు శనివారం దాదాపుగా 120 దేశాల కంటే పైన ప్రతినిధులు ఈరోజు అక్కడ యోగా నిర్వహిస్తున్నారు, అమెరికాలో నిర్వహిస్తున్నారు. ఎక్కడైతే కమ్యూనిస్టు పార్టీ లాంటి ప్రభుత్వం ఉందో చైనాలో నిర్వహిస్తున్నారు, జపాన్లో నిర్వహిస్తున్నారు. ఇలాంటి ప్రపంచంలో యోగా ఇదొక మతానికి సంబంధించింది కాదు, ఇదొక సాంప్రదాయానికి సంబంధించింది కాదు. యోగా అనేది ఇది ఒక శాస్త్రం. యోగా అంటే మన భారతీయ ప్రాచీన ఋషి పరంపర, వాళ్ళు తమ జీవిత సాధనం చేసి జీవితం అనేది ఎలా ఉండాలి, మనిషి ఎలా బతకాలి, మనిషి ఏ విధంగా బతికితే సార్థకమైనటువంటి జీవితంలో మనిషి వెళ్ళగలుగుతాడు అనే ఉద్దేశం కోసం వారు మూడు విషయాలు చెప్పారు. ఏ యొక్క యోగా అనేది శరీరము, మనస్సు, బుద్ధి ఈ మూడింటిని ఏకంగా పెట్టి కనీసం ఎవరైతే రోజు ఒక అరగంట చేస్తారో వాళ్ళకు ఆరోగ్యం ఉంటుంది. వాళ్ళ జీవితంలో ఏ రకమైనటువంటి ఒక టెన్షన్లు కానీ ఏ రకమైనటువంటి ఒత్తిళ్ళు కానీ, ఈరోజు చాలామంది చదువుకున్నటువంటి గొప్ప గొప్ప పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలు, కుటుంబాల్లో వచ్చిన విషయాలను తట్టుకోలేక మానసిక ఒత్తిడికి ఈరోజు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇలాంటి వాటన్నిటికీ నివారణ మన బుద్ధి. అలాగే ఇప్పుడే పతంజలి యోగ శాస్త్రం గురించి అరుణ గారు చెప్పారు. ఏంటంటే నిశ్చలత్వం అనేది, ఏదైతే నిశ్చలత్వం ఉంటుందో అక్కడ ప్రశాంతత ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటే మనం కంప్యూటర్ మీద కూర్చున్నా గొప్ప పని చేయగలం, మిషన్ మీద కూర్చున్నా పని చేయగలం, మన వంట ఇంట్లో ఉన్నా ఎంత ఉపయోగాలనో అంత ఉపయోగిస్తాం. లేకపోతే మన మనసు సక్రమంగా లేకపోతే మనం ఉప్పుకు బదులు చక్కెర వేసే అవకాశం ఉంటుంది. అందుకనే మనందరం కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ యోగా అనేది ఇది ఒక శాస్త్రం, మన జీవన విధానం ఇది. దీని అందరం కూడా ఆడపిల్లలు మగవాళ్ళు ప్రతి పాఠశాలలో ప్రతి ప్రభుత్వం దీన్ని ఒక పాఠ్యాంశంగా పెట్టాలని నేను హృదయపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే స్వచ్ఛ తెలంగాణ ఉండాలి, స్వచ్ఛ తెలంగాణ ఉండాలంటే స్వచ్ఛ మనుషులు ఉండాలి. స్వచ్ఛ మనుషులు స్వచ్ఛమైనటువంటి బుద్ధి, స్వచ్ఛమైనటువంటి ఆలోచన, స్వచ్ఛమైనటువంటి ఒక ఎక్కువ ఉంటే అదే మనకు బంగారు తెలంగాణ. మానవ వనరులే చాలా ముఖ్యం. మానవ వనరులు రోలు పెట్టి కేవలం భౌతికమైనటువంటి విషయాల మీద ఎక్కువ మనం చేస్తే అవి తాత్కాలికమైన ఫలితాలు వస్తాయి. మానవ వనరుల యొక్క అభివృద్ధి యోగా. యోగా వ్యక్తిత్వ వికాసం, యోగా క్రమశిక్షణ, యోగా మనశ్శాంతి, యోగా కరో అవున్ ఆరోగ్య రహో, యోగా కరో నిరోగ్య రహో. ప్రపంచానికి మన భారతీయ సంస్కృతి, ప్రాచీన కళ విద్య ప్రపంచానికే ఇవాళ పరిచయం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను, అన్ని దేశాల ప్రజలు కూడా ఇందులో భాగస్వాములు చేసి మనం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, ప్రపంచమంతా కూడా ఆరోగ్యంగా ఉంటుందనేటువంటి సూత్రాన్ని అనుసరించి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క చొరవ వల్ల ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా పాల్గొంటున్న వాళ్ళందరూ కూడా ఇది ఒక దైనందిక
ప్రక్రియగా మార్చుకోవాలి. రోజువారీ ప్రక్రియగా మనం అలవర్చుకున్నాడే అది సార్థకం అవుతుంది. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టుగా ఖచ్చితంగా అన్ని పాఠ్యాంశాల్లో విధిగా యోగ విన్యాసాన్ని, అదే రకంగా కూడా అన్ని విద్యా సంస్థలు కూడా విధిగా ఈ యోగ విద్యను కూడా అలవర్చుకున్నట్టయితే ఒక ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణంకు దోహదపడుతుందని చెప్పి నేను తెలియజేస్తూ ఇందులో పాల్గొన్న వాళ్ళందరూ కూడా మరొకసారి అంతర్జాతీయ యోగా మరి దినోత్సవం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ. ఖమ్మం జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బేగ్ గారు జయశంకర్ సార్ కి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి పెద్ద దిక్కుగా ఉండి ఉద్యమాన్ని ఉధృతం చేసి కేసీఆర్ కు పూర్తి స్థాయిలో అండగా ఉండి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగంలో ఉన్నారని, దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఈ రోజున ఖమ్మంలో పెద్ద ఎత్తున వారికి నివాళులర్పించడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊది కేసీఆర్ గారికి ఒక దార్శనికునిగా, తెలంగాణ ఉద్యమానికి పెద్ద దిక్కుగా పనిచేసిన కేసీఆర్ సార్ వర్ధంతి సందర్భంగా వారు సేవలు మరియు వారి స్ఫూర్తిని తీసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మన నీళ్లు మన నిధులు మన నియామకాలు అనే ట్యాగ్ లైన్ మీద ఉద్యమాన్ని నడపడానికి ప్రధాన కారణం జయశంకర్ సార్. జయశంకర్ గారి అనేక ఉద్యమాల రచనలు స్ఫూర్తి మరియు వారిచ్చిన మార్గదర్శకత్వంలో కేసీఆర్ గారు ఆ రోజున తెలంగాణ ఉద్యమాన్ని ఊవెత్తును నడిపించి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటానికి సిద్ధించుకుంటానికి ప్రధాన పాత్ర పోషించిన జయశంకర్ సార్ ఈరోజు మనతో లేకపోవటం దురదృష్టకరం. కానీ వారు ఏ తెలంగాణనైతే ఆశించారో, ఏ రకంగానైతే మనం తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలని అనుకున్నారో ఆ దిశగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పరిపాలన సాగుతూ ఉంది. కోటి ఎకరాల మగాడిని తెలంగాణలో చూపించాలని, పేదవాళ్ళందరికీ కూడా తెలంగాణలో ఉన్న కుల వృత్తులు చేసుకునే వాళ్ళందరికీ కూడా వాళ్ళని ధనికులను చేయాలని చెప్పే ఉద్దేశంతోనే గొర్రెల పంపిణీ కార్యక్రమం నిన్న మొదలైంది. మరి ఆసరా పథకం కానీ లేదా ఒంటరి మహిళల పింఛన్ కానీ, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ప్రాజెక్టులు, రీడిజైనింగ్ ద్వారా సాగునీరు, ఇవన్నీ మన జయశంకర్ సార్ చూపించిన స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతూ ఉంది. వారికి మనం ఘనమైన నివాళులర్పిస్తూ వారి ఆశయాలకి కట్టుబడి పనిచేయాల్సిన అవసరం తెలంగాణ సమాజానికి ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న దువ్వాడ జగన్నాథం సినిమాలో బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం తెలిపిన అన్ని పదాలను సెన్సార్లో తొలగించడం జరిగిందని, ఈ నెల 23వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమాను అన్ని వర్గాల ప్రజలు ఆదరించి ఆశీర్వదించాలంటూ ఆ సినిమా దర్శకులు హరీష్ శంకర్ కోరారు. రిలీజ్ చేస్తున్న సందర్భంగా మా బ్యానర్కి 25th అండ్ ఇంతకుముందు చెప్పినట్టే బట్టితో ఈ సినిమాను మార్చినట్టు సక్సెస్ ఆఫ్ ద హ్యాపీ ఫిలిం అండ్ హరీష్ శంకర్ స్టోర్ నమ్మకంతో ఈరోజు సామాన్యంగా సో దీనికి తెలుగు ప్రేక్షకుల బ్లెస్సింగ్స్, అభిమానులు, మీడియా వాళ్ళు అందరూ బ్లెస్సింగ్స్ కావాలి. సో తిరుపతిలో సందర్భంగా స్వామిగారి బాగా ఆఫీస్లో వచ్చి వాళ్ళ టీం అందరికీ రావడం జరిగింది. తిరుపతి రాజుగారికి బాగా వెంకటేశ్వర బ్యానర్ వేరే వెంకటేశ్వర రీజన్స్ ప్రత్యేకంగా చెప్పగలరు. రాజుగారికి దీని పాత్రమైన దేవుడు వెంకటేశ్వర స్వామి, అలాగే మా తిరుగు తీసుకుంటు వెంకటేశ్వర ప్రసాద్ గారు. ముందుగా మేము అనుకున్న టైం అంటే ముందుగా మాకు దర్శనం అవ్వడానికి తోడుతున్నారు దేవ దేవస్థానానికి. స్పెషల్గా స్పెషల్ థ్యాంక్స్ టు పోలీస్ డిపార్ట్మెంట్, వాళ్ళు చాలా వచ్చినప్పటికీ మాకు చాలా ఇబ్బంది ఇబ్బంది పెట్టకుండా మాకు దర్శనం అయ్యేలాగా సహకరించారు. అందరికీ ఇబ్బందులు సినిమా మీరు అల్లు సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? డ్యాన్స్ అవ్వచ్చు, బైక్ అవ్వచ్చు, ఆయన కాలేజ్
want to go, very excited that you're going to get to see my film. It's been a lot of hard work with Arjun sir and Harish sir on this film. And the 25th film of Dilraju sir, it's a prestige and an honor to do this film. Hope you'll enjoy it. అలాగే తిరుపతి దేవస్థానంలో ఉన్న మెంబర్స్ మాకు హెల్ప్ చేసిన పోలీస్ పబ్లిక్ కోసమే వస్తున్న పబ్లిక్ అందరికీ కూడా అప్రోచెస్ అలాగే థ్యాంక్ ఎవ్రీబడి ఎంత బాగా నేషనల్ జర్నీ వెళ్ళిపోతున్న దానికి కారణమైన అందరూ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎల్లుండి సినిమా రిలీజ్ అవుతుంది జూన్ 23 ఎప్పటి నుంచో ఈ డేట్ గురించి ఎదురు చూస్తున్నాం. డెఫినెట్లీ మీకు నచ్చుతుందని ఆశిస్తాం. తిరుపతిలో ఇంత మంచి అరేంజ్మెంట్స్ చేస్తాను పెద్దలకి థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే అంటే ఈ టైంలో అయితే నేను ఎక్కువ మాట్లాడట్లేదు సినిమా ఎక్కువ మాట్లాడలేదు ఎల్లో కలుగుతాం మీకు సినిమా నచ్చారు మార్చం ఉన్న సంగతి మొత్తం అన్ని ఛానల్స్లో అన్ని ప్రెస్లో వచ్చింది మరి మీరు ఏ ఛానల్లో ఏ ప్రెస్ తెలియదు ఒకసారి చూడండి ఖచ్చితంగా మార్చలేదు సినిమా బ్రాహ్మణ సంఘ లొకేషన్ పెట్టిన పదాలు మార్చాము. ఇటీవల అమెరికాలోని గవర్నమెంట్ టెక్నాలజీ మ్యాగజైన్ ఐటీ రంగంలో సేవలందిస్తున్న నైపుణ్య లక్ష్యాలను సాధించడంలో విజయాలను పరిగణంలోకి తీసుకొని నిర్వహించిన పోటీలో మొదటి 25వ గవర్నమెంట్ సీఐఓ జాబితాలో సమీర్ సైని అనే భారతీయుడు ఎంపికయ్యారు. 2017 సంవత్సరం జార్జియా రాష్ట్ర సీఐఓ అవార్డుకు ఎంపిక కావడిన అంతిమ జాబితాలో కూడా మిస్టర్ సైని స్థానం సంపాదించారని జార్జియా సీఐఓ లీడర్షిప్ అసోసియేషన్ జార్జియా యుఎస్ఏ తెలిపింది. ఐటీ డిపార్ట్మెంట్ మిస్టర్ సైని ఆధ్వర్యంలో అట్లాంటి సిటీని స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ అమలు చేయడంలో మరి ఇద్దరు ఆంధ్రులు కూడా పాలు పంచుకున్నట్లు తెలుస్తోంది. మిస్టర్ విజయ్ గోగినేని డిప్యూటీ సిఐఓ మరియు మిస్టర్ మురళీనాయుడు ఈఆర్పి ప్రోగ్రామ్ డైరెక్టర్ ఐటీ డిపార్ట్మెంట్ అట్లాంటి సిటీకి విధులు నిర్వహిస్తున్నారు.